హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూర్. చూడండి, మనం ఇవాళ ఆటోకాడ్లో రొటేట్ అండ్ మూవ్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూనిట్ సెట్ చేసుకోండి. నేను యూనిట్ సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్న తర్వాత ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక రెండు లైన్స్ డ్రా చేశాను. చూడండి, ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను, ఒక సర్కిల్ తీసుకున్నాను. ఈ సర్కిల్ అనేది ఏంటంటే నాకు ఈ షేప్కి బయట ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఇక్కడ నుంచి డ్రా చేద్దాం. సర్కిల్ అనేది ఈ బాక్స్కి బయట ఉంది. నాకేం కావాలంటే ఓన్లీ ఈ బాక్స్ అనేది మూవ్ అయ్యి ఇక్కడ రావాలి. అంటే నేను ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇట్లా దీన్ని క్లిక్ చేసుకుని ఇట్లా పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేశాను అనుకోండి, అప్పుడు అది రాదు. దాన్ని అడ్జస్ట్ జరుగుతాయి కానీ అది మూవ్ అవ్వదు. మరి ఎలా దానికోసం మూవ్ చేయడం అని అంటే చూడండి, దానికోసం మనం యూజ్ చేసేసి మూవ్ కమాండ్ అన్నట్టు. మూవ్ కోసం షార్ట్కట్కి ఎం ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయమంటుంది. ఏదో మీరు ఏ ఆబ్జెక్ట్ని అయితే సెలెక్ట్ చేయాలి జరపాలనుకుంటున్నారో ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయండి. తర్వాత స్పేస్ అనివ్వండి, రైట్ క్లిక్ అనివ్వండి, ఎంటర్ అని ప్రెస్ చేయండి. నేను స్పేస్ ఇచ్చేసి చూడండి, ఒక ఆబ్జెక్ట్ దీనికి ఒక పాయింట్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. అంటే మీరు ఎక్కడ నుంచి దీన్ని జరపాలనుకుంటున్నారు, ఇక్కడ నుంచా మీ ఇష్టం, ఏ పాయింట్ అని ఇచ్చేయండి. నేను ఈ పాయింట్ నుంచి జరపాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఇచ్చేసి నేను దీన్ని ఎక్కడ క్లిక్ చేస్తే అది అక్కడ నుంచి మూవ్ అయ్యి ఆ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ క్లిక్ చేశాను కాబట్టి ఇక్కడికి వచ్చేసింది. ఓకేనా? తర్వాత చూడండి, ఇప్పుడు నేను దీన్ని కరెక్ట్ తీసుకొచ్చేసి దీన్ని సెంటర్లో పెట్టాలనుకున్నాను అనుకోండి. ఓకే, దీని సెంటర్కి వచ్చే పాయింట్ దగ్గర పెట్టాలనుకోండి. అలాంటప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని, సారీ మనం ఏం చేయాలి, మూటూల్ కదా, మూటూల్ యూజ్ చేసుకొని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చినా కూడా మీకు మూవ్ కమాండ్ వస్తుంది అన్నట్టు. రైట్ క్లిక్ చేయండి. ఓకేనా? ఒక నిమిషం, మనం ఆల్రెడీ మూవ్ తీసుకున్నాం కాబట్టి అది రాలేదు. సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ మూవ్ చేసుకోవచ్చు. మనం మూవ్ ఇచ్చేసి ఒక పాయింట్ ఇవ్వండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాయింట్ కాకుండా ఈ పాయింట్ తీసేసుకున్నాను అనుకోండి. తీసుకొని నేను కరెక్ట్ దీని సెంటర్లోకి రావాలి అంటే ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, కరెక్ట్ అది వచ్చి దాని సెంటర్ పాయింట్ మీద ఫిక్స్ కాలేదు. చూడండి, కొంచెం తేడా వచ్చింది మనకి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ దీని సెంటర్ పాయింట్ ఇక్కడ ఉంది, దీని సెంటర్ పాయింట్ ఇక్కడ ఉంది కదా, అలా మనకు రాదన్నట్టు కరెక్ట్. అందుకోసమే మనం దాని పాయింట్స్ని చేసుకొని మూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని అన్డూ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం మూవ్ చేద్దాం. మళ్ళీ సెలెక్ట్ చేసుకొని స్పేస్ ఇచ్చేసి కరెక్ట్ ఈ పాయింట్ చేసుకొని చూడండి, ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు కరెక్ట్ దీని సెంటర్ పాయింట్లోకి ఇది మూవ్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా? మనం ఇలా మూవ్ చేయడమే కాకుండా వాల్యూస్ ఇచ్చి కూడా మూవ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నాకు ఇది ఉందా, ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఒక 4 ఫీట్ జరగాలనుకోండి, లేకపోతే 2 ఫీట్ దూరానికి వెళ్ళిపోవాలనుకోండి. అలాంటప్పుడు సేమ్ మూవ్ టూల్ తీసేసుకొని సెలెక్ట్ చేసుకొని స్పేస్ ఇచ్చేసి ఒక పాయింట్ ఇచ్చేసి ఏమిస్తాం మనం, ఎట్ ద రేట్ 2 ఫీట్స్ అని ఇచ్చేసాను, కామా 0, అంతే కదా, ఎక్స్ ఉంటే వై 0 ఉండాలి. ఇచ్చేసి స్పేస్ ఇచ్చేస్తే చూడండి, అది మనకి ఎంత దూరం వెళ్ళిపోతుంది అంటే 2 ఫీట్స్ దూరంలోకి వెళ్ళిపోయింది అన్నట్టు. ఓకే, దీన్ని వై యాక్సిస్ మూవ్ మూవ్ చేయాలనుకోండి దీన్ని, ఓకే సర్కిల్ని. అలాంటప్పుడు మూవ్కి కమాండ్ ఏంటి, ఎం అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేసుకొని ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఎం అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. స్పేస్ ఇవ్వండి, ఒక పాయింట్ ఇచ్చేయండి. మీరు ఇచ్చేసిన తర్వాత ఎట్ ద రేట్ ఎక్స్ 0 కామా వై మీదది 3 ఫీట్స్ జరగాలి అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు అది వై మీద 3 ఫీట్స్ అనేది జరిగిపోతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, వై మీద ఇక్కడ నుంచి ఇక్కడ 3 ఫీట్స్ వెళ్ళిపోయింది అన్నట్టు. అలా మనం ఈ కమాండ్ యూజ్ చేసుకొని మూవ్ చేసేసుకోవచ్చు. తర్వాత చూడండి, ఇంకొక కమాండ్ ఉంటుంది రొటేట్. రొటేట్ ఎలా యూజ్ చేయొచ్చు అంటే చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఉంది, దీన్ని నేను తిప్పాలనుకోండి, ఎన్ని డిగ్రీస్ అంటే అన్ని డిగ్రీస్ యాంగిల్స్లో నేను తిప్పుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని ఒక లైన్ డ్రా చేసుకున్నాను. స్పేస్ ఇచ్చేసిన తర్వాత రొటేట్, ఓకే, ఇది చేసుకొని దీన్ని సెలెక్ట్ చేసుకొని స్పేస్ ఇచ్చేసి మీరు ఏదో ఒక బేస్ పాయింట్ ఇవ్వాల్సి ఉంటుంది దీనికి కూడా. ఓకేనా? ఆర్తో ఆఫ్ చేసేసాను. చూడండి, మనకి ఇది ఎట్టు కావాలంటే ఎన్ని డిగ్రీస్ కావాలంటే అన్ని డిగ్రీస్ ఇట్లా మనం దీన్ని రొటేట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, చూడండి, నేను ఇప్పుడు దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఏ యాంగిల్లో కావాలంటే యాంగిల్లోకి తీసుకొని తిప్పేసుకొని మనం దాన్ని ఇట్లా క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే అది అక్కడ అన్ని డిగ్రీస్ తిరిగిపోతుంది. చూడండి, ఇప్పుడు మనం దీని యాంగిల్ ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఒక లైన్ తీసేసుకొని ఇక్కడ క్లిక్ చేసుకొని ఆర్తో ఆన్ చేసేసాను. ఓకే, దీని యాంగిల్ తెలుసుకోవాలంటే ఏంటి, యాంగిలర్ తీసుకొని ఫస్ట్ పాయింట్, ఓకే సెకండ్ పాయింట్ ఇచ్చేస్తే దీని యాంగిల్ ఏంటో చెప్తుంది. BIMSEALE డిమ్ స్కేల్ 2 ఫీట్స్ అని ఇచ్చేసి ఇంటర్ఫేస్ చేసుకున్నాను, దీన్ని అప్డేట్ చేస్తున్నాను. ఇవన్నీ కమెంట్స్ మీకు వచ్చేయాలి. నేను ఫాస్ట్గా చెప్తున్నానంటే ఆల్రెడీ మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను అన్నది. ఓకే, ఇప్పుడు ఇది ఎంత ఉంది చూడండి, 61 ఉంది, 61 డిగ్రీస్ మీద ఉంది. నాకు ఇది ఏం కావాలంటే 161 డిగ్రీస్ మీద రావాలనుకోండి. అలాంటప్పుడు నేను దీన్ని ఏం చేయాలి అన్నట్టు చూడండి, రొటేట్ కోసం షార్ట్కట్కి ఏంటంటే RO అని ఇచ్చేసి ఇంటర్ఫేస్ చేసిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్పేస్ అని ఇచ్చేసి బేస్ పాయింట్ ఏమంటుంది, బేస్ పాయింట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నాకు 160 డిగ్రీస్ మీద రావాలంటే ఎక్కడ ఉందో నాకు కనిపిస్తుంది 160 డిగ్రీస్, అర్థం అవ్వట్లేదుగా. సరే, మీకు ఒక ఐడియా రావచ్చు, కింద డైరెక్ట్ 160 ఇచ్చేస్తే అయిపోతుంది కదా అని. చూడండి, 160 అని ఇచ్చేసి ఇంటర్ఫేస్ చేశాను. ఇంటర్ఫేస్ చేస్తే చూడండి ఎంత వచ్చింది, 139 వచ్చింది. మరి నేను 160 ఇచ్చాను కదా,
అని అంటే ఏమవుతుందంటే చూడండి, అది మనకు ఎంత యాంగిల్ ఉందో దానికి 60 యాడ్ చేస్తుంది తప్ప దాన్ని 160లోకి తెచ్చుకోదు. మరి దాన్ని ఎలా చేయాలి అంటే చూడండి, దానికోసం మనం రొటేట్ అనే దాన్ని మళ్ళీ ఒకసారి యూజ్ చేద్దాం. సెలెక్ట్ చేసుకున్నాం, రైట్ క్లిక్ ఇచ్చేద్దాం. రైట్ క్లిక్ ఇచ్చేసి కూడా మనం రొటేట్ అనే కమాండ్ చేసుకోవచ్చు. బేస్ పాయింట్ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి మన కింద రిఫరెన్స్ వచ్చింది, చూసారు ఇక్కడ కింద రిఫరెన్స్, అది తీసేసుకోవాలి. ఆ కమాండ్ యాక్టివేట్ చేయాలంటే కీబోర్డ్ ఆర్ ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, మనకి ఇంతకుముందు ఉన్న యాంగిల్ ఎంత, 139 డిగ్రీస్, దాన్ని మనం ఎంత చేయాలి అంటే 160 మీద తెచ్చుకోవాలి అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మనకేమవుతుంది అంటే అది 160కి వస్తుంది. చూడండి, యాక్చువల్లీ మనం లైన్ని తప్పు వేరే లైన్ని తీసుకున్నట్టున్నాం. చూడండి, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఇది తీసుకొని ఒక లైన్ తీసేసుకున్నాం, ఆర్తో ఆఫ్ చేసేసాం. ఇక్కడ క్లిక్ చేసుకొని మళ్ళీ ఇంకొక లైన్ యాంగులర్ ఓకే 32 ఉంది. దీన్ని మనం ఏం చేయాలంటే 150లోకి తెచ్చుకోవాలి అని అంటే దానికి ఏం చేయాలి, కమాండ్ రొటేట్, రొటేట్ తీసుకొని మన లైన్ ఏంటి ఇది ఓకే, స్పేస్ ఇచ్చేసి దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఎంత కావాలి మనకు అంటే ఆర్ రిఫరెన్స్, రిఫరెన్స్ తీసుకోండి. ఆర్ అంటే రిఫరెన్స్ వస్తుంది. వచ్చిన తర్వాత అది ఎంత ఉంది అంటే 32 ఉంది. దాన్ని నాకు ఎంత కావాలి అంటే 150 మీద రావాలి అని ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేసి చూడండి, నాకు అది 32 నుంచి 150 మీదకి వచ్చేస్తుంది అన్నట్టు. అలా మనం రిఫరెన్స్ అనే కమాండ్ యూజ్ చేసుకొని మనకు నచ్చినట్టు దీన్ని రొటేట్ చేసుకోవాలి.